రైతుల పంటలపై ఏనుగులు గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. రైతులు చేతకొచ్చిన పంట ఏనుగులు తొక్కివేయడంతో పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పాలమనేరు పరిధిలో ఏనుగులు గుంపు ప్రతిరోజు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. ఏనుగుల దాడులు చేయడంతో సుమారు 15 లక్షల విలువ చేసే పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. రైతులు తాము పండిస్తున్న పంటలపై ఏనుగులు దాడి చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏనుగులపై అధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఎఫ్ఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఎంతసేపైనా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు అటవీ శాఖ అధికారులతో వాదనకు దిగారు. సుమారు 20 మంది రైతులు పంట నష్టపోయి తమ గోడు వినిపించేందుకు వస్తే అధికారులు కనీసం గది నుండి బయటకు వచ్చి సమస్య తెలుసుకునే బాధ్యత కూడా లేదా అంటూ అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నష్టపరిహారం పెంచి ఇవ్వాలి, లేకుంటే ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. వెంటనే ఏనుగులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతే రాజన్ను పేపర్ల మీద హెడ్డింగ్లు వేస్తారు. రైతు నష్టపోతాడే దానికి ఎవరు జవాబుదారీ? ఇప్పుడు రాత్రి నష్టపోయినా దానికి ఒకరికి 1 లక్ష రూపాయలు అవుతుంది, ఎవరు కట్టిస్తారు? ఎకరాకు 3000 ఎట్లా అంటే వీళ్ళకి మాత్రము జీతాలు మాత్రము 1 లక్ష రూపాయలు, రైతుకు మాత్రం 3000. ఒక ట్రాక్టర్ రావాలి అట్లా అంటే 1500 గంటకి, ఒక ఎకరా మడి నాటాలంటే 15 గంటలు పడుతుంది. దానికి డబ్బు ఎంత అవుతుంది? ఒక బస్తా యూరియా 350 రూపాయలు, ఒక డిఐపి 2000 రూపాయలు, ఎవడు కట్టిస్తాడా? ఎవరు కట్టిస్తారనేసి అధికారులు మీకు నష్టపరిహారం ఇవ్వలేదా? దానికి రెస్పాన్స్ లేదు. అడిగితే మాకు అచ్చేయలేదు, మాకు వాళ్ళు ఇవ్వలేదు, ప్రభుత్వం మాకు డబ్బు ఇవ్వలేదు అట్లా అంటారు. డబ్బు ఇవ్వలేదంటే మీ ఏనుగులు ఎందుకు వస్తాయి? మీరు కాయలు ఇప్పుడు మేము మాత్రం పంటలేకొస్తే కొయ్యి కుట్టేస్తే 1 లక్ష రూపాయలు, 50000, 25000 వేస్తారు. ఇప్పుడు ఎకరా మడికి ఆ మాదిరి ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదే. ఇప్పుడు నష్టపోయిందంటే ఈ రోజు రాత్రి కలిసి పెట్టి 15 ఎకరాలు తినేసినాయి. 15 ఎకరాలకి ఎంత అవుతుంది? 7.5 లక్షలు అవుతుంది. వీళ్ళు ఇస్తారా? 7.5 వేలు ఇస్తారు సార్. వాళ్ళు ఎట్లా బతికేది రైతు? నమస్కారము. మా చిత్తూరు జిల్లా పలమనేరు మండలము పెంగరగుంట పంచాయతీ. ఈ పంట పొలాలు రైతు మాకు చాలా నష్టం జరిగింది. అది ఎఫ్ఆర్ఓకి చెప్పినా వాళ్ళు ప్రశ్న సంధించుకోలేదు మమ్మల్ని. ఏమంటే వచ్చి చూస్తారు పోతారు. ఒక ఎకరా మడి చేసినాను, ఎక్కడా లేకుండా విధమే లేకుండా అయిపోయింది సార్. తాలిబుట్లు ఇది చేసి చేసినాము, వాళ్ళు ఏమి ఇచ్చేయలేదు, పట్టించుకోలేదు. వస్తారు పోతారు, ఏమి ఎక్కడ అంటారు? మీరు రాసుకోండియా, పోండియా, రాండియా అంటారు. ఏమి మమ్మల్ని ఇచ్చేయడం లేదు. సో ఒక ఎకరా మడి నష్టం చేసేసినాయి సార్. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? రాత్రి సార్. ఎన్ని రాత్రి ఇంత ముందు కుడుతున్నాయి? ఎన్ని ఏనుగులు వచ్చినాయి? ఈ రాత్రి వచ్చి 10 ఏనుగులు వచ్చినాయి సార్. అంతకుముందు 30 ఏనుగులు వచ్చినాయి. ముందు నాడు క్రాకర్స్ వచ్చినారా? క్రాకర్స్ ఎవరు రాలేదు సార్. ఇప్పుడు ఏనుగులు ఇప్పుడు నైట్లో, ఇప్పుడు అటవీ ప్రాంతం కదా, క్రాకర్స్ ఉండాలి కదా, రాలేదా వాళ్ళు? వాళ్ళు ఎవరు రాలేదు సార్, ఆ రోజు రాలేదు. రాత్రి వచ్చినారు, ఒకే హాఫ్ అన్ అవర్ ఉన్నారు. సార్ ఇక్కడే ఉన్నాను సార్ అట్లంటే మేము పోతాం, యా అక్కడ రమ్మంటా ఉన్నారు అని చెప్పేసి అలవాటు జీపెత్తుకొని కూర్చున్నారు. వచ్చింది ఏదేదో సబబు చెప్తారు, అట్లా చేసుకోండి ఎట్లా చేసుకోండి, మమ్మల్ని దబాయిస్తారు. మీరు ఎవరు చెప్పుకుంటే చెప్పుకోకుండా అంటారు, ఏదేదో చేస్తారు. వాళ్ళు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. ఏమి మాకు వేలు వేలుగా లచ్చలకి పోసి చేసి బోర్లు చేసి ఏం చేసినా మాకు గిట్టుబాటు కాకుండా ఉండదు. వాళ్ళకి చెప్తే మీరు మీ ఇష్టం పొలాలు చేయొద్దండి, యాభై మడి చేద్దండి, వరి చేయొద్దండి, టమాటా నాటద్దండి, అది నాటద్దండి, ఇది నాటద్దని అంటారు సార్. వాళ్ళు ఏది ఎవరు చందించడం లేదు మాకు. మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు లేకుండా ఉన్నారు సార్. వాళ్ళు చెప్పిన ఏది కానీ వాళ్ళు ఏం చేయడం లేదు మాకు. ఏదైనా రాస్తే వాళ్ళు ఇచ్చేది 2000 అయితే ఖర్చు 1000 రూపాయలు వస్తుంది. లచ్చలు పోసి పెట్టుబడులు పెట్టేసి మాకు ఎక్కడా లేకుండా ఇది దీంతో ఉన్నాం సార్.
చానా గోష్టగా ఉండదు మరి పలమనేర్ మండలము కంగరగుంట పంచాయతీ ముసలి మడుపు నా పేరు గోవింద స్వామి నాది తీర్మానంగా తినేసి పోతా ఉన్నది ఇరే బాణాలు వేసినా లైట్లు అంటించినా ఏం చేసినా మాతో కాలేదు వర్షం వచ్చేస్తుంది ఎక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం పైరు చాలా నష్టపడి చేస్తా ఉన్నాం అందరూ ఎన్ని ఎకరాలు వేసినావు పెద్దయినా ఎన్ని ఎకరాలు వేసినావు అది సుమారు కీలర్ అంతా ఉన్నది కీలర్ అంతా వచ్చిపోతానే ఉండాలి ఎంత ఏనుగులు నీ పంట పొలాలని ఎంత వరకు నాశనం చేశాయి ఇప్పటికీ ఒక ఎకరా చేసినాయి ఇప్పుడు ఇంకా ఉండదు వస్తాను మేము కావులు కాసుకుంటాను వర్షం వల్ల వదిలేస్తాం మా వల్ల కాలేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకునే ఇదే లేదు దానాలు ఇచ్చేదానికి వస్తా వస్తామంటారు రాలేదు నేనే తనకలాడుకోవాలి బాధపడతా ఉన్నాము కాబట్టి మాకు ఈ 16వ తేదీ ఆఫీస్కి వచ్చినాము మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మా నలుసి పరిహారము కట్టించలేదు మాకు దీనికి ఏమీ చెప్పేవాళ్ళే లేదు కాబట్టి మేము మీకు ఫిర్యాదు చేసుకుంటాము రాణి మాట్లాడదామని చెప్పి జరిగింది ఆడు వచ్చినాడు మాట్లాడతాము సరే రాండి మా మాట్లాడదామంటే మా వాళ్ళు కూడా వస్తున్నారు సార్ అని సరే కూర్చోండి మా 10 రూపాయలు నష్టం వస్తే 20 రూపాయలకి వసూలు చేసుకుంటారు అదే డిపార్ట్మెంట్ దగ్గరికి రైతులు ఏమయ్యో వేలాది నష్టపోయినారని చెప్పేసి 10-20 మందితో వస్తే వాళ్ళ మీటింగ్లు ఏమో వాళ్ళు ఏమో అంతేగాని దీనికి ఏమయ్యా వచ్చినారని చెప్పి ఒక్కరుగాని అడగడం లేదు ఎట్లా అదే డిపార్ట్మెంట్ లేదు నాకు పోయికొట్టింటే ఇంతవరకు ఉండింటారు జీగులు జీబులో వచ్చాయంటే డిఆఫ్ కార్డు అంటే కంట్రబ్యూట్ కార్డు అంటే అందరూ వచ్చాయంటారు ఎందుకంటే వాళ్ళు నష్టం అనేసి ఇప్పుడు వచ్చిన నష్టం అంతా కాదు నష్టానికి కదా అడిగారు తర్వాత రైతులంతా మీటింగ్కి వచ్చినామా రైతులు డిన్నర్కి వచ్చినామా ఎందుకు వచ్చినాం చెప్పండి చెప్పండి సార్ మాట్లాడారు ఎంతకు పోయి వేరే వాళ్ళకి అమ్ముకోవాలా కైలో అంటే దాకా అప్పుడు చెట్లు మీద చేసారని ఆ చెట్లు క్లీన్ చేయడానికి జేసీ పెట్టి దాన్ని పక్కన చూసి ఇంకో చెట్టు కాడికి తోస్తే 25 వేలు కట్టించుకున్నారు వచ్చి జీబులు జీబులు వచ్చేసాయి ఇప్పుడు లేదా నష్టపరిహారం రైతులకు నష్టం పోలేదా ఇప్పుడు వీళ్ళేం ఊరికే ఉండలేకనే వచ్చినారు మీ దగ్గరికి ఏమన్నా ఎందుకు వచ్చినారు వీళ్ళు కడుపు కాల్చుకొని ఇక్కడికి ఏమో దాన్ని అడిగేదాన్ని కూడా మీకు తీరుపట్టలేదా రూమ్ లాంటి బయట రాలేరా మేమేమన్నా నక్సలు ఇట్లా వచ్చినామా ఇక్కడికి